కడుపునా కూడి పెడుతున్నాడు అన్ని బాగానే ఉన్నాయి ఇబ్బంది లేదు పథకాలు ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి అందరికి చేరుతున్నాయా పథకాలు పేదవాళ్ళకి అన్ని చేరుతున్నాయి మీకు నచ్చిన పథకాలు చెప్తారా పథకాలు ఉండగా ఆయన ఏది పెట్టినా కూడా ప్రతి ఒక్కరు చేరుతుంది ఇబ్బంది లేదు ఈ పథకం ఆ పథకం అనేది ప్రతి పథకం అన్ని అందరికి చేరుతుంది దాని పాలన ఇబ్బంది లేదు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుంది ఇంటి కడుకు వస్తున్నారు ఏమైనా కావాలన్నా ఏమైనా సమస్యలు ఉన్నా అన్ని క్లియర్గా క్లారిటీగా చేస్తున్నారు అప్పుడు బాగుండేది ఇప్పుడు బాగానే ఉండేది ఇప్పుడు ఈ సిస్టమ్ బాగుంది ఇప్పుడు అప్పుడు ఆ సిస్టమ్ అప్పుడు ఏంటంటే మనం వెళ్ళే వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎంఆర్ ఆఫీస్ కడ చుట్టారు తిరగడం ఇప్పుడు ఈ సిస్టమ్లో వచ్చి మన కాడికి డోర్ టు డోర్ వస్తున్నారు ఇబ్బంది లేదు ప్రాబ్లం లేదు జగన్ అధికారంలోకి వచ్చాక చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు నాకైతే ఎక్కడ ఎన్నికలేదు నాకు దాని గురించి నాకు ఎక్కడ ఇన్కెళ్ళలేదు నాకు నా నిండే ఏరియాలో కూడా ఎక్కడ టాక్ లేదు నాకు ఏం ప్రాబ్లం లేదు దానివల్ల 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇప్పుడు అందజేస్తా ఉన్నారు 25వ తారీఖు దాని గురించి మీ అభిప్రాయం దాని గురించి నాకు లేదు సొంత ఇల్లు ఉందా దాని గురించి టాక్ నాకు తెలియదు రాజధాని పరంగా చూస్తేనేమో చంద్రబాబు అమరావతి అంటున్నారు జగన్ ఏమో 3 చోట్ల అంటున్నారు అభివృద్ధి చెందుద్ది అంటున్నారు దాని ప్రకారం అంటే అది కూడా 3 రకాలంటే మూడు దగ్గర డెవలప్ అవుతుంది ఒకే దగ్గర ఉంటే ఒక దగ్గర డెవలప్ అవుతుంది 3 రకాల ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే ఎంతమంది ఫౌండేషన్ వేస్తే దాని అమౌంట్ దాని ఖర్చులు దాని డబ్బు అంతా పెట్టింది అంత పెట్టుబడి అంత లాసే కదా దాన్ని ఆలోచించుకొని ఏంటంటే ప్రజల మీద పడేది డబ్బు కాబట్టి దాని గురించి ఒక్కదాని గురించి ఆలోచిస్తే సరిపోతుంది ఇప్పుడు తెలంగాణ చూస్తే బీజేపీ కొంచెం బాగానే వచ్చింది మన స్టేట్లో అవకాశం ఉంది దానికేమన్నా లేదు ఇక్కడ అవకాశం లేదు జనసేనకి ఏమన్నా ప్రజలు ఈసారి ఛాన్సెస్ ఉంది కానీ జనసేన ఉందంటే వ్యతిరేకత ఉంటే ఛాన్సెస్ అంటే టీడీపీ కంటే ఇప్పుడు జనసేనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న సోర్స్ మాకు ఉందని మాకు తెలుసు టీడీపీ కంటే జనసేనకి బాగా ఛాన్సెస్ ఉన్నాయని ఆలోచన మాకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ తిరిగే విధానం చేసే పనులు బట్టి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు టీడీపీకి పని భాగలక్ష్మి నిలబడుతున్నారు మరి ఆమె గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా చెప్పలేము మొత్తం మీరు జగన్ వచ్చి ఇప్పుడు 18 నెలలు అవుతుంది ఆయన పాలనలో ప్రజలు హ్యాపీగా ఉన్నారా అది ఇబ్బందులు పడుతున్నారు ఎలా ఉంది పరిస్థితి టోటల్గా చూస్తే అన్ని 75% ఆంధ్ర పాలన బాగుంది 25% ఇబ్బందులు పడుతున్నారు కూలీలకు రైతు ఇసుక కొంచెం రేటు పెరగడం ఈ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి దానివల్ల కూలీలు రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు మిగతా సమస్యలు అన్నీ లేదు ఇబ్బంది మద్యపాన్ని తీసుకొచ్చారు కదా దానివల్ల తాగేవారు తగ్గారా ఎలా ఉంది పరిస్థితి తాగేది ఏం తగ్గిందిలే పట్టిందిలే డబ్బులు రూపాయలు పెరిగినా తాగుతారు తగ్గించినా తాగుబోతే తాగుబోతే ఎప్పుడు కావాలన్నా తాగుతారు వద్దనుకున్నా తాగుతారు కావాలన్నా తాగుతారు అది పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే వేస్ట్ నా రోడ్లు డెవలప్మెంట్ లేదు మెయిన్ అసలుకి రోడ్లు పడించుకోవట్లే కాలనీ ఇల్లు అన్నీ ఇస్తున్నారు అవి ఏమి ఇవ్వలేదు అసలుకి స్టూడెంట్లకి ఏమో అన్నీ చెప్తున్నాడు కానీ ఏది చేయట్లేదు ఫీజు రిమెన్స్మెంట్ అంటాడు అది అంటాడు ఏమి అసలుకి ఏమి రెస్పాన్సిబిలిటీ లేదు స్టూడెంట్ వరకు వెళ్ళట్లేదు అదేదో యాప్ పెట్టినాడు జగన్ అన్న పాలన ఏదో దాంట్లో అయితే అసలు మనీ వేస్తాను పెట్టమన్నారు అప్లికేషన్ పెట్టమన్నారు అది అసలు రెస్పాన్సే ఇవ్వట్లేదు వాళ్ళు ఇల్లు పట్టాలంటే మామూలుగా ప్రతిపక్షాలు పోస్ట్ పోన్ చేపిస్తున్నాయి అంటున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తానంటే వీళ్ళే చేపించారు గవర్నమెంట్ ల్యాండ్లు అన్నీ తీసుకునేసి వేస్ట్ పనులు అన్నీ చేస్తున్నారు అండి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది పనిచేస్తున్నారు పనిచేస్తున్నాం ఇంతకుముందు వాలంటీర్ లేనప్పటికి ఇప్పటికి తేడా కనిపిస్తుంది తేడా కనిపిస్తుంది వాలంటీర్లు మేలు ఇంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి ఇంతకుముందు మనమే పోయి వెళ్ళి మనమే చేసుకోవాల్సింది వాలంటీర్లు ఉండి ఇప్పుడు ఇంటింటికి వచ్చి చేస్తాము అది పథకము జగన్ వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డు తొలగించారు అది మంచిదేను తొలగించేందుకు కూడా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు అలాగే డబ్బు లేని వాళ్ళు చూడడం మంచిదే అది కూడా ఉన్నవాళ్ళు తప్పులు ఈసారి జనసేన వచ్చే అవకాశం ఉందా జనసేన మెయిన్ రాదు ఇప్పుడు బీజేపీ తెలంగాణలో వచ్చింది ఇక్కడ వచ్చే అవకాశం బీజేపీ కూడా ఇక్కడ రాదు అంటే ప్రజలకి బీజేపీ మొన్న భారత బంద్ చేసినారు కదా రైతులు ఎప్పుడు చేయని విధంగా మొన్న చేశారు ఎన్నో సంవత్సరాల క్రితం చేయని వాళ్ళు ఈ సంవత్సరం చేశారు కష్టమే ఉన్నా ఇక్కడ బీజేపీ రాదు ప్రస్తుతం ప్రభుత్వం జగన్ వచ్చి 18 నెలలు అయింది ప్రజలు హ్యాపీగా ఉన్నారా ఇబ్బందులు పడుతున్నారా ఇబ్బందులు పడుతున్నారా మొత్తం లేబర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంతకుముందు చంద్రబాబు పాలన అయితే ఎలా ఉండేది చంద్రబాబు పాలన అంటే ఆయన వచ్చి అన్నీ డెవలప్ చేశారు కానీ వాన్రాక్ కరువు వచ్చిందని చెప్పి ఆ మెయిన్ ప్రాబ్లం అది ఇంకేం పంటల పరంగా ప్రాబ్లం కొన్ని మామూలు డెవలప్మెంట్ బాగా చేశారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి